వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజు 33 కోట్ల దేవతలు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారు. అలాగే భక్తులు కూడా వైష్ణవ దేవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించి విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. ఎవరైతే ఈ రోజు ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శిస్తారో వారికి విష్ణువు యొక్క సమస్త అనుగ్రహం కలుగుతుందని, మోక్షం లభిస్తుంది అని పురాణాల కథనం. దీని వెనుక ఉన్న పురాణ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలం ఉండే సమయంలో శ్రీ మహావిష్ణువు రావి ఆకు మీద వటపత్రసాయి స్వరూపంగా తేలియాడుతున్నాడు. అప్పుడు స్వామి జనన చక్రాన్ని ప్రారంభిద్దాము అనే తలంపుతో తన నాభిస్థానం నుండి చతుర్ముఖ బ్రహ్మని సృష్టించాడు. బ్రహ్మగారికి సమస్త వేదాధ్యానాన్ని చెప్పాడు, వేదాన్ని అందించాడు, ఈ వేద సంపదతో సృష్టిని ప్రారంభించు అని పంపించాడు. సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం పెరిగిపోయి తన మూలలను మరిచిపోయాడు. శ్రీ మహావిష్ణువుని దుర్భాషలాడటం ఆరంభించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుంచి మధు, కైటవుడు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు ఉన్నాయి. ఈ మధు, కైటవులు బ్రహ్మని హింసించడం మొదలుపెట్టారు. బ్రహ్మ వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి విసిగిపోయి, నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని వారి మూలలను, తన మూలలను కూడా గుర్తించాడు. విష్ణుమూర్తిని శరణు వేడాడు. విష్ణుమూర్తి బ్రహ్మతో, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా, నేను నిన్ను రక్షిస్తాను అని మధు కైటవులను పిలిపించాడు. మీరు నా నుండి ఆవిర్భవించారు, ఈ రాక్షస తత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోండి అని అన్నాడు. అప్పుడు మధు కైటవులు, నీవు మాకు వరం ఇవ్వటమేమిటి, మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి, మీరు నా చేతిలో చచ్చిపోండి అని వరం కోరుతాడు. అప్పుడు మధు కైటవులు, సరే మేము నీ చేతిలోనే మరణిస్తాము, కాని మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలి అని కోరుతారు. విష్ణుమూర్తి దానికి అంగీకరిస్తాడు. అస్త్రాలు లేకుండా పిడుగుద్దులతో, చేతులతో ఎన్నో సంవత్సరాలు ద్వంద్వ యుద్ధం కొనసాగింది. ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకారు. విష్ణుమూర్తి పాదపద్మాలను దర్శిస్తేనే లోకంలో కింపురుషులు, యక్షులు, ఋషులు, సమస్త దేవతలు తరించిపోతారు. అలాంటిది రాక్షసులు విష్ణువు శరీరాన్ని తాకి గొప్ప ఆనందానుభూతి చెందుతారు. అప్పుడు మధు కైటవులకు మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత అనుభూతి ఉంటే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే కావాల్సింది ఏముంది అని, విష్ణుమూర్తితో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకెళ్ళండి, ఎప్పుడూ మీతో పాటు ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకువెళ్లటం న్యాయమా, లోకాలకి ఇబ్బందికరంగా మారుతుంది అని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ద్వారపాలకులైన కుముద, కుముదాక్షులకు ఆ ద్వారం నుండి వచ్చే వాళ్లని పంపించమన్నాడు. ఆనాడు ఏకాదశి పర్వదినం. ద్వారం తెరవగానే మధు కైటవులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయారు. ఈ విషయం తెలిసి 33 కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శించి విష్ణుమూర్తి యొక్క అపార కరుణా కటాక్షాలను పొందుతారు. మధు కైటవులు విష్ణుమూర్తిలో విలీనం అవుతూ మరో వరం కోరుతారు. ఏ భక్తులైతే ఉత్తర ద్వారం నుండి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించమని కోరుతారు. అప్పటి నుండి ప్రతి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుండి విష్ణుమూర్తిని దర్శించిన వారు ఆయన కృపా కటాక్షలు పొందుతారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.